అవకాశం ఇచ్చి పరిచయం మన మన భారతదేశంలో మన భారతదేశంలో చాలా గౌరవపడాలి. సినిమా మాత్రం చాలా బాగుంది. కమల్ హాసన్ కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఇచ్చి పరిచయం చెప్తున్నా. మనం భారతదేశంలో ఉన్నందుకు మనం భారతదేశంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. కమల్ హాసన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది అని చెప్తున్నా. అసలు అవినీతి అంటే చాలా మంది లంచాలు తీసుకొని ఆ సినిమాలా శంకర్ ఇంత పెద్ద రాడ్ దింపిండు ఏమి లేదు. సినిమా రొటీన్ రొట్టె స్టోరీ సీ యాజ్ ఇట్ ఈజ్ అంతే ఏమి లేదు భయ్య. ప్రతి ఒక్కరు వాడతారు ల్యాప్టాప్. ఈ సినిమా పెద్ద అట్టర్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్, పక్క అట్టర్ ఫ్లాప్ భయ్య. ప్రతి ఇంటికి దీపావళికి వేసుకుంటామంతా లైటింగ్, ఈ సినిమా ఫ్లాప్ అని చేసుకుంటారంతా ఫైటింగ్. ఏమి లేదు భయ్య సినిమా. ఇంకో ఇంత పెద్ద రాడ్ దింపిండు లో ఇట్లా కత్తితో పొడిచినట్టు చేసాడు శంకర్. నిజంగా చెప్పుకోవాలంటే సినిమాలో ఏం లేదు భయ్య. నిజంగా అదే రొట్టె స్టోరీ, అదే రొట్టె స్టోరీ. సినిమా ఏం చూపిస్తుండు ఒక్కటే ఒక్కటే ముక్కలో చెప్పుకోవాలంటే లంచం గురించి సినిమా చూపించిండు. ఓన్లీ లంచం 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 అంతే ఏమి లేదు సినిమా. ఒక్కటే మాట చెప్పుకోవాలంటే అట్టర్ ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్. ఇది ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు వద్దు భయ్య. తీయకుండి మీరు సినిమాలు అస్సలు తీయకుర్రి. ఎథల్.